నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండుటలేదు. అయినను నీవు నాకుత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వాని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడును లేడు. నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషానుదేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె ఆరబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చెల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండుకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరించురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. పరిశుద్ధుడు అయిన తండ్రి దావీదు రాసిన కీర్తన యేసుక్రీస్తు
సిలువకు అప్పబడిన సమయంలో తన హృదయ ఆక్రందన ఏమిటో కళ్ళతో చూసినట్టుగా దావీది కీర్తన రాయటం జరిగింది. అదే కీర్తన మా క్రమములో ఈరోజు చదివే అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఆ కీర్తనలో ఉన్న అద్భుతమైన సత్యాలు గ్రహించటానికి మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను చదివి దేవుని సన్నిధిలో ధ్యానించాలి కాబట్టి మండే ఆ కీర్తన నేను చదువుతున్నప్పుడు రాబోయే సండేకి మధ్య గుడ్ ఫ్రైడే రావటం జరిగింది. అనగా ఈరోజు ఈ శుక్రవారము మీతో నేను దేవుని గూర్చిన వాక్యాన్ని పంచుకోవాలి. సోమవారం 22వ కీర్తన చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిన కారణం ఏమిటంటే 22వ కీర్తన శుక్రవారానికి సంబంధించిన కీర్తన. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించిన ఈ దినమున మనం చదవటానికి ధ్యానించటానికి చక్కగా లిఖింపబడిన ఒక అద్భుతమైన కీర్తన 22వ కీర్తన. ఈ కీర్తన నేను వచ్చే సండే ధ్యానించాలి, కానీ ఆ వచ్చే సండే ముందు క్రీస్తు మన కొరకు సిలువ మీద మరణించిన శుక్రవారము అనగా ఈరోజు ఈ కీర్తన ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కీర్తనలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకుంటా. ఈ కీర్తన రాసింది దావీదు, అందులో సందేహము లేదు. దావీదు రాసిన కీర్తన. దావీదు ఏ కీర్తన రాసినా ఆ కీర్తనకు తనకు వ్యక్తిగత సంబంధం ఉండేది. ఏ కీర్తన రాసినా ఆ కీర్తన వెనుక ఏదో ఒక సంఘటన ఉండేది. జరిగిన సంఘటనను బట్టో జరుగుతున్న పరిస్థితులను బట్టో వాటిని చూస్తూ ఓ అద్భుతమైన కీర్తన రాసేవాడు దావీదు. కానీ 22nd సామ్ మనం చూసినప్పుడు, 22వ కీర్తన మనం చూసినప్పుడు వాస్తవంగా దావీదు జీవితానికి ఈ కీర్తనకు సంబంధం మనకు కనిపించనే కనిపించదు. దావీదు రాసిన ఈ కీర్తనకు దావీదుకు సంబంధం లేకపోయినా విచిత్రం ఏమిటయ్యా అంటే, ఇంచుమించు 1000 సంవత్సరాల తరువాత జరగబోతున్నటువంటి ఒక గొప్ప త్యాగము గురించి, జరగబోతున్నటువంటి బలి యాగము గురించి దావీదు కళ్ళతో చూసినట్టుగా కీర్తన రాశాడు. దయచేసి గమనించండి, ఆదాము నుంచి అబ్రహాం వరకు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2000 సంవత్సరాలు. అబ్రహాముకు దావీదుకు మధ్య 1000 సంవత్సరాలు, దావీదుకు యేసుక్రీస్తుకు మధ్య 1000 సంవత్సరాలు. అనగా ఇంచుమించు 1000 సంవత్సరాల క్రితమే దావీదు సిలువ మీద జరగబోతున్నటువంటి దృశ్యాన్ని, ఈ లోకానికి దేవుడు పంపించబోతున్న యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుని జీవితంలో జరగబోతున్న దృశ్యాలను కళ్ళతో చూసినట్టుగా దావీదు రాశాడు. సాధారణంగా జరగబోయే కార్యాలను ప్రవక్తలు గ్రహించి ప్రవచిస్తూ ఉంటారు. యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో యేసుక్రీస్తుకు ఏం జరగబోతుందో కళ్ళకు కట్టినట్టుగా ప్రవచించాడు. యేసుక్రీస్తు ఎటువంటి శ్రమల గుండా వెళ్తాడో ప్రవచించడం జరిగింది. ప్రవక్త కాబట్టి ప్రవచించాడు. మరి దావీదు కూడా 22వ అధ్యాయంలో తను రాసిన కీర్తనలో యేసుక్రీస్తు గురించి ఎంత అద్భుతంగా రాస్తున్నాడో చూసారా? తను స్టార్ట్ చేయటమే, నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి. దయచేసి గమనించండి, దావీదు జీవిత కాలం అంతా కూడా ఎప్పుడు దేవుడు దావీదును విడిచిపెట్టలా. దావీదును దేవుడు విడిచిపెట్టినటువంటి సంఘటనలు ఎక్కడ మనం కనిపించాం. 1 సంవత్సరం పాటు, ఇంచుమించు 1 సంవత్సరం పాటు, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 9 నెలల పాటు దావీదు దేవుడిని విడిచిపెట్టాడు, కానీ దేవుడు మాత్రం దావీదును విడిచిపెట్టలా. కాబట్టి దేవుడు దావీదును అయితే విడిచిపెట్టలేదు, కానీ దావీదు అంటున్నాడు, నా దేవా నన్నేలా విడిచిపెట్టితివి. వాస్తవంగా ఇది దావీదు యొక్క జీవితంలో జరిగిన సంఘటన కాదు. దావీదును దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా జరగబోతున్నటువంటి ఈ సిలువ యాగమును గురించి, దేవుని కుమారుని యొక్క జీవితంలో జరగబోతున్నటువంటి సంఘటన గురించి
చూసినట్టుగా దావీదు ఈ కీర్తనలో రాయటం జరిగింది. మొదటిగా, నా దేవా నన్నేలా విడనాటితివి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట. దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తును విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తండ్రి యొక్క సన్నిధిని కోల్పోయాడో, అది తట్టుకోలేక సిలువ మీద బిగ్గరగా కేక వేస్తూ నా దేవా నన్నేలా విడిచిపెట్టావు. అదే యేసుక్రీస్తు కొంతకాలం క్రితము శిష్యులతో ఒక మాట అన్నాడు, నేను ఒంటరిని కాదు, నాకు నా తండ్రి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. యోహాను సువార్త 16:32. యోహాను సువార్త 16:32. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది, అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాదు. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నన్ను విడిచిపెట్టేస్తారు, నాకు శిష్యులుగా ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు, నన్ను వెంబడించారు, నాతో కలిసి భోంచేశారు, సేవ చేశారు, కానీ నన్ను విడిచిపెట్టే గడియ వచ్చేస్తుంది, వచ్చే ఉంది, నన్ను విడిచిపెట్టేస్తారు మీరు అని యేసుక్రీస్తు అంటూ ఉన్నప్పుడు తన హృదయాంతరంగంలో ఉన్న తనకు ఒక భరోసా ఏమిటంటే, ధైర్యం ఏమిటంటే, నన్ను మీరందరూ విడిచిపెట్టినా సరే నా తండ్రి మాత్రం నన్ను విడిచిపెట్టడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆ ఒక్క ధైర్యమే యేసుక్రీస్తు ఆనాడు సిల్లు మీద వెళ్ళడానికి ఆ పురికొల్పింది. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా ఖండానికి, చీకటి ఖండానికి మిషనరీగా వెళ్ళవలసిన దినం వచ్చినప్పుడు, నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత తను బ్రతుకుంటాడో చంపబడతాడో తెలియనటువంటి అగోచరమైనటువంటి సేవకు తను పిలువబడినప్పుడు మోకాల మీద పడి ఒకే ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా ఆఫ్రికా దేశానికి వెళ్ళమంటున్నావు, నరమాంస భక్షకుల మధ్యకు వెళ్ళమంటున్నావు, పరాయి మనిషి కనిపిస్తే చంపుకు తినేటటువంటి మనుషుల దగ్గరకు వెళ్ళమంటున్నావు, నేను వెళ్తాను, కానీ నాకు ఒక మాట కావా. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు మోకాళ్ళ మీద పడి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా, నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడకు నేను వెళ్తాను, కానీ ఒక్క మాట నాకు ఇస్తావా, నువ్వు నాతో వస్తావా, నువ్వు నాతో వస్తావా, నువ్వు నాతో వస్తే నేను ఎక్కడికైనా వెళ్తా, ఎటువంటి ప్రమాదకరమైనటువంటి చోటుకైనా వెళ్తా, ఎటువంటి ప్రమాదకరమైన మనుషుల మధ్యకైనా వెళ్తా, నీ ప్రేమను ప్రకటిస్తా, కానీ నాకు వాగ్దానం ఇవ్వు, నీవు నాతో వస్తాను అని చెప్పి, నువ్వు నాతో వస్తే ఎక్కడికైనా వెళ్తా. యేసుక్రీస్తుకున్న ఓ ధైర్యం ఏమిటంటే, తండ్రి నువ్వు నాకు తోడుగా ఉన్నట్లయితే నేను ఏమైనా చేస్తా, నీవు ప్రేమించిన నీ ప్రజల కొరకు, నా బిడ్డల కొరకు ఏమైనా చేస్తా. యేసుక్రీస్తుకున్న నమ్మకం ఏమిటంటే, తన తండ్రి తనను విడిచిపెట్టడు అని చెప్పి. ఆ నమ్మకంతోనే ఆ శిష్యులతో అంటున్నాడు, మీరు నన్ను విడిచిపెట్టే గడియ వస్తుంది, వచ్చేసింది, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నేను మాత్రం ఒంటరిని కాదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి విశ్వాసముతో యేసుక్రీస్తు ఆ ముష్కరుల చేతికి అప్పగింపబడిన తరువాత ఆయన శిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు హఠాత్తుగా యేసుక్రీస్తు పాపము చేయకపోయినప్పటికీ నీ కొరకు నా కొరకు పాపముగా మార్చబడినప్పుడు ఆయన శాపకరమైనటువంటి కార్యం ఏది చేయనప్పటికీ నీ కొరకు నా కొరకు శాపముగా మారినప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు పాపముగా చేయబడినప్పుడు ఆ కుమారుడిని చూడలేక తన తలను తిప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు హృదయాంతరంగంలో నుంచి వచ్చిన మాట ఏంటి తెలుసా, దేవా నా దేవా నన్నేలా విడిచిపెట్టేశావు, వై హ్యావ్ యూ ఫర్ సేకన్ మీ, నువ్వు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావు, ఆ ధైర్యంతోనే శిలోనెక్కా నేను, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేశావు తండ్రి, నన్ను ఎలా విడిచిపెట్టేశావు, నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు. ఒకనొక సమయంలో ఓ తండ్రి కుమారుడు ఇద్దరూ కలిసి చేపలు పట్టాలని చెప్పి సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కుమారుడు అడిగాడు, డాడీ మనతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తానంటున్నాడు, తీసుకెళ్దామా అని చెప్పి, సరే తీసుకురా వెళ్దామని చెప్పి అన్నాడు. ఫ్రెండ్ కూడా తనతో పాటు ఆ కుర్రవాడితో వచ్చాడు. తండ్రి కుర్రవాడు అనగా తండ్రి కుమారుడు, ఆ కుమారుని యొక్క ఫ్రెండ్.
ముగ్గురు కలిసి సముద్రంలోకి వెళ్ళారు. ఒక చిన్న బోటు వేసుకొని సముద్రంలో చేపలు పడుతున్న సమయంలో సడన్గా వాతావరణం పూర్తిగా మారిపోయింది. వాతావరణం పూర్తిగా మారిపోయేసరికి అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి. నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ అలల తాకిడికి ఆ పడవ అటు ఇటు కొట్టబడుతూ అటు ఇటు కొట్టబడుతున్న సమయంలో ఆ అలలు తాకిడి బాగా పెరిగి అమాంతంగా ఆ పడవ కాస్త బోల్తా పడిపోయింది. ఎప్పుడైతే పడవ బోల్తా పడిపోయిందో తండ్రి ఒకవైపు అయిపోయాడు, కుమారుడు ఒకవైపు అయిపోయాడు, ఆ ఫ్రెండ్ మరొక వైపు అయిపోయాడు. ఆ కెరటాలు వీళ్ళందరినీ కూడా దూరం చేసేసినాయి. అలా దూరం చేసిన సమయంలో కుమారుడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు, డాడీ నన్ను రక్షించు, డాడీ నన్ను రక్షించు, నేను చచ్చిపోతున్నాను, నన్ను కాపాడు అని కుమారుడు అరుస్తూ ఉన్నాడు. ఎటువైపు నుంచి అయితే కుమారుడు అరుపులు వస్తున్నాయో అటువైపు చూస్తూ ఆ తండ్రి ఈత కొట్టుకుంటూ తన కుమారుని రక్షించుకోవాలి అని ఆశపడుతున్నాడు. ఈ లోపల మరొక వైపు నుంచి, అంకుల్ అంకుల్ నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించండి అంకుల్, ప్లీజ్ అంకుల్ నన్ను రక్షించండి అంకుల్ అని చెప్పి ఫ్రెండ్ అరుస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? కుమారుని రక్షించుకోవాలా, ఆ ఫ్రెండ్ని రక్షించుకోవాలా? ఈ లోపల తండ్రి కుమారుని రక్షించడానికి బదులుగా ఫ్రెండ్ వైపు ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అలా ఈత కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు అదేమిటి, నేను కదా కన్న కొడుకుని, నేను కదా కుమారుణ్ణి, నేను కదా మొదటిగా రక్షించబడవలసిన వాడిని, నా తండ్రి ఏమిటి నన్ను రక్షించకుండా నా ఫ్రెండ్ రక్షించడానికి వెళ్తున్నాడు ఏమిటి? డాడీ డాడీ నన్ను రక్షించు డాడీ, ప్లీజ్ డాడీ నేను నీ కుమారుని డాడీ రక్షించు డాడీ అని అంటూ ఉంటే ఆ తండ్రి ఏదైతే ఆ ఫ్రెండ్ వైపు ఈత కొట్టుకుంటూ వెళ్తున్నాడు, కుమారుణ్ణి మాత్రం చూసుకుంటూ వెళ్తున్నాడు. అదేంటండి నన్ను పట్టించుకోకుండా నా ఫ్రెండ్ రక్షిస్తావేం డాడీ, ప్లీజ్ డాడీ నన్ను రక్షించు డాడీ. ఆ తండ్రి ఏమో తన కుమారుణ్ణి పట్టించుకోకుండా ఆ ఫ్రెండ్ని రక్షించుకోవడానికి ఈత కొడుతూ ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఆ కుమారునికి ఏమనిపిస్తుంది చెప్పండి? నా తండ్రి ఏమిటి నన్ను విడిచిపెట్టేశాడు, నా తండ్రి ఏమిటి నన్ను రక్షించకుండా నా ఫ్రెండ్ రక్షిస్తున్నాడు, నా తండ్రి ఏమిటి తన ప్రేమను చూపించవలసిన అస్సల సిస్సలైన సమయంలో తన ప్రేమను తండ్రి ప్రేమను చూపించకుండా ఫ్రెండ్కి ప్రేమ చూపిస్తున్నాడు ఏమిటని చెప్పి ఆ కుమారుడు తన హృదయంలో అనుకుని ఉంటాడు కదా. నా తండ్రి నాకు ప్రేమ చూపించకుండా, నాకు చూపించవలసిన తండ్రి ప్రేమ చూపించకుండా నన్ను విడనాడితేడే అనే భావన కుమారుడికి వచ్చి ఉంటుంది కదా. ఆ కుమారుడు అరుస్తున్నా కేకలేస్తున్నా ఆ తండ్రి ఆ కుమారుని రక్షించలేకపోయాడు. వెళ్ళి వెళ్ళి ఆ ఫ్రెండ్ని రక్షించే ప్రయత్నం చేశాడు. వెళ్ళి ఆ కుర్రవాడిని హత్తుకున్నాడు. ఆ పడవను కష్టంతో మరలా తిరిగి యథాస్థితికి తీసుకొచ్చాడు. ఆ కుర్రవాడిని తీసుకొచ్చి ఆ వాడలో పడేశాడు. ఆ తర్వాత తన కుమారుని రక్షించుకోవాలని చెప్పి చుట్టూ చూస్తే ఎక్కడ కుమారుడు కనిపించలా అప్పటికే నీళ్ళల్లో మునిగిపోయాడు. సహోదరులు సహోదరులు, ఆ రోజు ఆ కుమారుణ్ణి ఆ తండ్రి పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒకవేళ తన కుమారుని రక్షించుకున్నట్లయితే ఈ కుర్రవాడు నశించిపోయేవాడు. రక్షణ లేకుండా దేవుని ప్రేమ తెలియకుండా ఆ కుర్రవాడు నశించిపోతున్నప్పుడు ఆ కుర్రవాడు రక్షించుకున్నట్లయితే అతడు క్రీస్తు ప్రేమను పొందుకుంటాడు, పరలోకానికి వెళ్తాడు. నా కుమారుడు రక్షించబడ్డాడు కనుక, నా కుమారుడు దేవుని తెలుసుకున్నాడు కనుక వాడు మరణించినట్లయితే పరలోకానికే వస్తాడు అనే సత్యము తెలుసుకున్న తండ్రి తన కుమారుణ్ణే నిర్లక్ష్యం చేశాడు. ఎందుకని? నశించిపోతున్న మరొక కుర్రవాడిని రక్షించాలని. ఆ రోజు ఆ కుర్రవాడు ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు, ఆ రోజు ఆ కుమారుడు ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు, నా తండ్రి నన్ను రక్షించడానికి బదులుగా నా ఫ్రెండ్ని రక్షిస్తాడేమిటి, తన ప్రేమను నాకు చూపించవలసిన దానికి బదులుగా నా మీద తన ప్రేమను చూపించకుండా తన ముఖం తిప్పేసుకున్నాడేమిటి, నా వైపుకు రాకుండా నన్ను చూడకుండా అటు వెళ్ళిపోతున్నాడేమిటి. ఆ రోజు ఆ కుర్రవాడు ఎంతగా అల్లాడిపోయాడో అంతకంటే ఎక్కువగా నా ప్రభువు శిలువ మీద అల్లాడిపోయాడు. కారణం, తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు, తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు శిలువకు అప్పగించి వదిలేశాడు. ఎందుకని? ఒకవేళ తన కుమారుణ్ణి తన కళ్ళతో చూసినట్లయితే ఆ కుమారుణ్ణి ఆ విధంగా చంపేస్తూ ఉన్నప్పుడు తన చేతులతో చేయబడిన మనుషులు తన ప్రియమైన కుమారుణ్ణి చిత్రబద్ధకు గురి చేస్తున్నప్పుడు ఆ తండ్రి ప్రేమ ఆయనను బలవంతం చేసినప్పుడు ఎక్కడ తన కుమారుని రక్షించుకుంటాడేమో, అలా ఒకవేళ దేవుడే తన కుమారుని రక్షించుకున్నట్లయితే ఈరోజు వాక్యం వింటున్న మనెవ్వరికి కూడా రక్షణ ఉండేది కాదు. నిన్ను నన్ను రక్షించటానికి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును ఆ రోజు దేవుడు విడిచిపెట్టవలసి వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఆ తండ్రి ఎందుకని కుమారుని పక్కన పెట్టి మరొక ఫ్రెండ్ కోసం పరుగులు తీశాడు? ఆ కుర్రవాడు ఒకవేళ నశిస్తే, ఆ కుర్రవాడు ఒకవేళ మరణిస్తే నరకానికి వెళ్తాడని చెప్పి యేసుక్రీస్తు ఆ రోజు ఎందుకని శిలువ మీద మరణించాడు? అలా మరణిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎందుకు మౌనంగా
సహించాడు, తన ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించి మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించటానికి. నా దేవా, నా దేవా, నన్నేలా విడిచిపెట్టావు, నువ్వు నాకు తోడుగా ఉంటావనే కదా నా జీవితంలో ఇట్టి త్యాగానికి నేను సిద్ధపడ్డాను, కానీ నన్ను విడిచిపెట్టేశావు. ప్రియమైన కుమారుణ్ణి, తనెంతో ప్రేమించిన తన అద్వితీయ కుమారుణ్ణి ఆ తండ్రి విడిచిపెట్టిన కారణం ఏంటో తెలుసా? నా ప్రియ సహోదరి సహోదరుడ, నిన్ను రక్షించటానికి, నిన్ను తన వాణిగా చేసుకోవడానికి, నీకు పాపక్షమాపణను ప్రసాదించటానికి, నిన్ను పరలోక వారసునిగా వారసిగా మార్చటానికే తన ప్రియమైన కుమారుణ్ణి ఆనాడు యేసుక్రీస్తు, ఆనాడు తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టవలసి వచ్చింది. ఇంతగా త్యాగము చేసిన తండ్రి యొక్క ప్రేమను, ఇంతగా తనను తాను సిలువకు అప్పగించుకున్నటువంటి క్రీస్తు ప్రేమను ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలం ఆ ప్రేమను ఎరుగునట్టుగా జీవిస్తావు? ఇంత గొప్ప రక్షణను ఎంతకాలం నిర్లక్ష్యం చేసి నీ జీవితంలో ముందుకు సాగుతావు? క్రీస్తు నీ కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన ఈ దినాన్న నీ మిగిలిన జీవితాన్ని క్రీస్తుకు అప్పగిస్తే ఎంత బాగుంటుంది? నీ కోసం ప్రాణమిచ్చిన ప్రభు కొరకు పాడైపోయినా పతనమైపోయిన నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే ఆయన నిన్ను పవిత్రునిగా పరిశుద్ధునిగా మార్చి, ఎందు కొరకైతే సిలువలో ఆయన మరణించాడో, ఏ రక్తాన్ని అయితే ఆయన సిలువలో నీ కోసం చిందించాడో, ఆ విలువైన రక్తముతో నిన్ను నీ పాపములను కడిగి నిన్ను పవిత్రునిగా చేసి తన కొరకు తన రాజ్యము కొరకు సాక్షిగా ఆయన నిన్ను చేయగలడు, మార్చగలడు. ఎందుకని నీ జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు నీ కొరకు మరణించిన ఈ దినమున ఆ ప్రభువుకు నీ జీవితాన్ని అంకితం చేయకూడదు? ఒకసారి ఆలోచించు. రెండవ మాట, మొదటిగా మనం చూస్తుంది ఏమిటి? నా దేవా, నా దేవా, నన్నేలా విడిచిపెట్టావు? ఇది యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట. మత్తయి సువార్త 27:45 మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూసేది 11వ వచనము. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడునూ లేడు, నాకు దూరముగా ఉండకము. వృషభములు అనేకులు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును చీల్చుచును గర్జించుచును నుండి సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు, నేను నీళ్ల వలె పారబోయి ఉన్నాను, నా ఎముకలనియు స్నానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగము మైనము వలె కరిగి ఉన్నది. శ్రమ వచ్చి ఉన్నది, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాకు తోడుగా ఉంటానని చెప్పిన వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెను విరిచి దానిని పంచిపెట్టాడు. ద్రాక్షారసమును, ఇది మీ కొరకు చిందించబడుతున్న రక్తము వలన కృత నిబంధన అని చెప్పి ద్రాక్షారసాన్ని పంచిపెట్టాడు. ఒక మాట అన్నాడు, మీరందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, మీరందరు నన్ను విడిచిపెట్టేస్తారు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా, నీకోసం అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తానయ్యా అని చెప్పి పేతురు అన్నప్పుడు మిగిలిన శిష్యులు కూడా పేతురుతో పాటు అన్నారు, నిజమే ప్రభువా, అవసరమైతే మేమందరం కూడా మా ప్రాణాన్ని కోసం అడ్డు వేస్తాం, నిన్ను మాత్రం ఒంటరిగా విడిచిపెట్టము అని చెప్పి ధైర్యంగా మాటిచ్చారు, ధైర్యంగా దేవునికి యేసుక్రీస్తుకు భరోసా ఇచ్చారు. మేము కేవలము అన్నీ బాగున్నప్పుడు నీతో ఉండేవాళ్ళం కాదు, మేము కేవలము నిన్ను అందరూ ఘనపరుస్తున్నప్పుడు, నిన్ను మహింపరుస్తున్నప్పుడు, దేవునిగా కొనియాడుతున్నప్పుడు, దేవుని కుమారుడిగా అంగీకరించి స్తుతిస్తున్నప్పుడు, నీవు చేస్తున్న అద్భుతాలు చూసి మురిసిపోతున్నప్పుడు అందులో మేము పాలు పంచుకున్నాం. నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను నేను ఇలా ఎలా విడిచిపెడతాం? నీకు కష్టం వచ్చినప్పుడు మేము నిన్ను ఎలా విడిచిపెడతాం? అవసరమైతే నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం అని చెప్పారండి. ఆ రాత్రి గురువారం రాత్రి నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తామని చెప్పి అందరూ కలిసి యేసుక్రీస్తుకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత వారందరూ కలిసి గెత్సెమనె తోటకు వెళ్ళారు. యేసుక్రీస్తు మరణమౌనంతగా తండ్రితో ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నాకు దూరం చేయి, ఎందుకని ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. యేసుక్రీస్తుకు తెలుసు కాసేపైన తర్వాత ఏం కాబోతుందో,
ఆయన భయంకరంగా కొట్టబోతున్నారు, భయంకరంగా హింసించబోతున్నారు, పిడిగుద్దులు గుద్దబోతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టబోతున్నారు, ఒకటి తక్కువ 40 దెబ్బలు కొరడాతో కొట్టబోతున్నారు. ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా ఆయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి ఆయన పంచి ఇచ్చిన రొట్టెను తిన్నవాళ్లే అదే నోటితో యేసును సిలువ వేయండి, సిలువ వేయండి అరవబోతున్నారు. ఇదంతా యేసుక్రీస్తుకు తెలుసు. అంతేకాదు తనతో పాటు ఉంటాను, ఉంటాము, ప్రాణమైన ఇచ్చేస్తాము అని చెప్తున్న శిష్యులందరూ అందరూ కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారు. అటువంటి సమయంలో తన హృదయం తట్టుకోగలదా? బరువైన భారంతో కూడిన సిలువ మీద వేసి గొల్గొతా అనే కొండ పైన కొట్టుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు నా శరీరం తట్టుకోగలదా? 3x3 మేకుల మీద నా శరీరం అంతా కూడా వ్రాలాడదీసినప్పుడు నా శరీరం తట్టుకోగలదా? తట్టుకోలేదేమో ప్రభువా, నీ చిత్తమైతే ఈ పాత్రను నాకు దూరం చేయి, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే చేయటానికి లోకానికి వచ్చాను అని సంపూర్ణంగా తండ్రి చిత్తానికి యేసు అప్పగించుకున్నాడు. లేచి వచ్చి చూస్తే శిష్యులందరూ నిద్రపోతూ ఉన్నారు. రోమా సైనికులు రానే వచ్చారు, యేసును బంధించనే బంధించారు. అది చూసిన శిష్యులు కాస్త నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాము అని చెప్పిన శిష్యులు యేసుక్రీస్తుని చూస్తూనే నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ సడన్గా పారిపోయారు. యేసుక్రీస్తు ఒంటరిగా వదిలిపెట్టబడి ఉన్నాడు. కీర్తనలో మనం చూస్తున్నాం, శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయము చేయవాడు ఒక్కడు కూడా లేడు, నా తరఫున మాట్లాడేవాడు ఒక్కడు లేడు, కనీసం ఈ కష్టంలో నేనున్నాను, ధైర్యంగా ఉండు అని చెప్పడానికి 12 శిష్యుల్లో ఒక్కడు కూడా నాకు తోడు లేడు. దావీదు ఎంత అద్భుతంగా జరగబోతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినట్టుగా రాశాడండి. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, ఎవ్రీబడి హ్యాస్ ఫర్షేకన్ మీ, ఆల్ హ్యావ్ ఫర్షేకన్ మీ, దర్ ఇస్ నో బడి హూ కెన్ హెల్ప్ మీ. శ్రమ వచ్చి ఉన్నది, కష్టం వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఒకడు కూడా లేడు. ఆ తర్వాత మరొక మాట చూస్తాం, 16 3 ఫుల్ఫిల్మెంట్, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారు, సిలువ వేసి ఉన్నారు. దావీదు జీవితంలో ఏ ఒక్కరూ కూడా తన చేతులను పొడవల, తన పాదములను పొడవల. దావీదు ఎప్పుడూ కూడా ఒంటరిగా లేడు, మీకు తెలుసా? దావీదు ఎప్పుడు శ్రమలో ఉన్నా సరే తనకు తోడుగా చాలామంది అండగా నిలబడ్డారు. కష్టంలో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ, తరమబడుతున్నప్పటికీ దావీదుకు ఎప్పుడూ కూడా ప్రజలు తోడుగా ఉన్నారు. తనను ప్రేమించే వాళ్ళు మద్దతునిచ్చారు. అరణ్యంలో తిరగవలసి వచ్చినప్పటికీ కూడా దావీదుకు తోడుగా చాలామంది అండగా నిలబడ్డారు. కాబట్టి దావీదు ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టబడలా. కానీ రాస్తున్నాడు, శ్రమ వచ్చింది, నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు. దావీదు గురించి కాదు ఈ కీర్తన రాయబడింది, దేవుని యొక్క ప్రియమైన కుమారుని యొక్క జీవితంలో జరగబోతున్న సంఘటనలు ఏమిటో చూసినట్టుగా అద్భుతంగా దావీదు రాస్తున్నాడు. నా కాళ్లను నా చేతులను పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క కాళ్ళు, యేసుక్రీస్తు యొక్క చేతులు మేకులు చేత పొడవబడి ఉన్నవి. సిలువ వేయబడినాడు యేసుక్రీస్తు. నీ చేతులతో చేసిన పాపములకు ప్రతిగా, లేక మన చేతులతో చేసిన పాపములకు ప్రతిగా ఆయన చేతులు సిలువకు కొట్టబడినాయి. మన కాళ్ళు తప్పుడు త్రోవల్లో తిరిగిన దానికి ప్రతిగా యేసుక్రీస్తు యొక్క కాళ్ళు సిలువకు కొట్టబడినాయి. మన దేహంతో మనం చేసిన నిత్యమైన కార్యములకు ప్రతిగా ఆయన యొక్క దేహము సంపూర్తిగా దున్నివేయబడింది. సాధారణంగా అంటూ ఉంటారు, రక్త ప్రోక్షణము పాప వినాశనము అని చెప్పి, రక్తము ప్రోక్షించబడకుండా పాపానికి విరుగుడ లేదు అని చెప్పి. సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం.
అని మన పుస్తకాల్లో రాయబడినటువంటి ఒక అద్భుతమైన సత్యం. సర్వలోక పాప పరిహారం, సర్వలోకం యొక్క పాపము పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తము ప్రోక్షించబడటము ఆవశ్యకం, తప్పనిసరి. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన ఫలియాగము, ఆ రక్తం పరమాత్ముడై ఉండి ఆయనే పుణ్యము కట్టుకొని బలియాగమైతే తప్ప పాపిష్టి మనిషికి చేసిన పాపానికి విరుగుడా లేదో అని మన పుస్తకాలు ఘోషిస్తూ ఉండగా, బైబుల్ బోధిస్తూ ఉండగా, బైబుల్లో బోధించబడిన అద్భుతమైన సత్యాన్ని, ఈ ప్రపంచంలో అనేక పుస్తకాలు చెప్తున్న సత్యాన్ని యేసుక్రీస్తు నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. నువ్వు నేను చేసిన పాపమునకు ప్రతిగా నీకు నాకు రావలసిన శిక్ష అంతటిని కూడా తన మీద వేసుకున్నాడు. ఆ శిక్షను భరించేంతగా తనను తాను తగ్గించుకున్నాడు. అంటున్నాడు దావీదు, నా చేతులను నా కాళ్ళను పొడిచారు. దావీదు కాళ్ళు, దావీదు యొక్క చేతులు పొడవల, కానీ 1000 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దావీదు చూస్తున్నాడు. సాధారణంగా ఇలా భవిష్యత్తును చూసేటటువంటి జ్ఞానం ప్రవక్తలకే ఉంటుంది. మరి దావీదు ప్రవక్త, దావీదు ప్రవక్త అండి. ఎస్, బైబుల్ దావీదు గురించి ఆ విధంగా రాయి, బైబుల్లో దావీదు గురించి ఆ విధంగా లిఖించబడి ఉంది. ఏమిటి? దావీదు ఒక ప్రవక్త. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 2:29-30 ఆ విషయం బయలుపరచబడింది. ఏ రీతిగా దావీదు దంతా చెప్పగలుగుతున్నాడు, ఏ రీతిగా దావీదు దంతా చూసినట్టుగా మాట్లాడగలుగుతున్నాడు. అపోస్తుల కార్యములు 2:29-30. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకునిన సంగతి అతడెరిగెను. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. పునరుద్ధానమును గురించి చెప్పెను. నిజమా? దావీదు పునరుద్ధానం గురించి మాట్లాడా? దావీదు క్రీస్తు మరణం గురించి మాట్లాడా? యెస్. 22వ కీర్తన. మంచి కాపరి తాను ప్రేమించిన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని చెప్పటానికి నిదర్శనం. 22వ కీర్తన, ఎ డైయింగ్ షెపర్డ్. 22వ కీర్తనలో మనకు కనిపించింది అంటే తెలుసా, గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్న కాపరి గురించి రాయబడి ఉంది. 23వ కీర్తన ఏంటో తెలుసా, ప్రాణం పెట్టేటటువంటి కాపరి ఎంతగా గొర్రెలను ప్రేమిస్తాడో ఆ ప్రేమించే కాపరి గురించి రాయబడి ఉంది. 24వ కీర్తన ఏంటో తెలుసా, తాను ప్రేమించిన గొర్రెల కొరకు ఆ కాపరి తిరిగి రాబోతున్నాడు అని రాయబడి ఉంది. తెలుసా మీకు? 22వ కీర్తన ప్రాణం పెట్టే కాపరి, 23వ కీర్తన ప్రేమించే కాపరి, 24వ కీర్తన ప్రేమించే కాపరి తన గొర్రెల కొరకు తిరిగి రాబోతున్న కాపరి. వీలున్నట్లయితే మీరు వెళ్ళి చదవండి. 22వ కీర్తన ప్రాణం పెట్టే కాపరి కనిపిస్తాడు, 23వ కీర్తన ప్రేమించే కాపరి కనిపిస్తాడు, 24వ కీర్తనలో ఆ ప్రేమించే కాపరి త్వరలో రాబోతున్నట్టుగా రాయబడి ఉంది. ఉదాహరణకు 24వ కీర్తన 8వ వచనము. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుడి, పురాతనమైన తలుపులారా, మహిమ గల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుడి. 7వ వచనము. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుడి, మహిమ గల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకునుడి. ఈ మహిమ గల రాజు ఎవరు? ఈ మహిమ గల రాజు ఎవరు? తిరిగి రాబోతున్న రాజు ఎవరు? ఆయన రాబోతున్నాడు. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుడి, ఆయన రాబోతున్నాడు. ప్రకటన 9వ అధ్యాయంలో యోహాను అంటాడు ఏమని, ఇదిగో ఆయన త్వరలో రాబోతున్నాడు. రాబోయే కాపరి ఎవరు?
ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రేమించే కాపరి 22వ 23వ కీర్తన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. మరణించిన కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి 22వ కీర్తన మరణిస్తున్న కాపరి గురించి, 23వ కీర్తన ప్రేమిస్తున్న కాపరి గురించి, 24వ కీర్తన తిరిగి రాబోతున్న మహిమ కలిగిన కాపరి గురించి ఎంత అద్భుతంగా రాయబడి ఉందో చూడండి. అంటున్నాడు, నా చేతులను నా కాళ్ళను పొడిచారు. దావీదు గురించి కాదు, దావీదు రాస్తుంది చూస్తున్న దాని గురించి రాశాడు. ఏమైతే చూస్తున్నాడో దాన్ని రాశాడు. ఏ దావీదు రాజే కదా, ప్రవక్త కాదు కదా? నో, దావీదు రాజు, దావీదు ప్రవక్త కూడా. అది ఎలా తెలుసు మనకి? పేతురు చెప్తున్నాడు. ఏమని? దావీదు మనకు తెలిసింది రాజే, కానీ దావీదు ప్రవక్త. కాబట్టే యేసుక్రీస్తు గురించి ముందే చెప్పాడు ఏం జరగబోతుందో. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నీ స్థానంలో నా స్థానంలో సిలువ వేయబడ్డాడు. ఎందుకని? నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి, ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలడు కాబట్టి. ఒకనొక ఊరిలో ఒక ముదుసల తల్లి తన మనవుడిని పెట్టుకొని ఒక బంగ్లాలో ఉంటూ ఉండేది. కారణం ఏమిటంటే ఆ కుర్రవాడికి పేరెంట్స్ లేరు. ఆ బంగ్లాలో ఆ ముదుసల తల్లి ఉంటూ ఉండేది. అది ఎస్టేట్ లాంటిది, ఒక కోటీశ్వరాలు యొక్క ఎస్టేట్ అది. మనవుడిని పెట్టుకొని ఆ ఎస్టేట్లో ఆ మామ ఉంటూ ఉండేది. ఒకనొక సమయంలో ఆ ఎస్టేట్ సడన్గా అగ్నికి ప్రమాదానికి గురైంది. అందరూ కూడా పైకి చూస్తూ ఉంటే మనవడు ఆ కిటికీలోంచి బయటకు కనిపిస్తూ రక్షించండి రక్షించండి అని చెప్పి సైగలు చేస్తున్నాడు. అనేక మంది నువ్వు మెట్ల మీద దిగి వచ్చేసే, పైనుంచి ఉరికేసే, మేము చూసుకుంటావు అని చెప్పి సలహాలు ఇస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా అతన్ని రక్షించే ప్రయత్నం చేయలే. ఆ అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, కానీ ఆ కుర్రవాడిని రక్షించే ప్రయత్నం చేయనప్పుడు ఎవరో ఒక వ్యక్తి ధైర్యం చేసి కాలిపోతూ ఉన్నటువంటి ఆ ఇంటి బయట ఉన్నటువంటి పైపును పట్టుకొని ఆ కాలిపోతున్న పైపునే పట్టుకుని పైకి వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడిని అమాంతంగా తన కౌగిల్లో బిగించుకొని ఆ కాలిపోతున్న పైపును పట్టుకుని అలాగే కిందకు వచ్చేసాడు. అలా కిందకు వచ్చేసిన తర్వాత ఆ కుర్రవాడిని కాపాడుకున్న తర్వాత ఆ తీరా తెలిసిన సత్యం ఏమిటయ్యా అంటే, అప్పటి వరకు ఆ కుర్రవాడిని చూసుకుంటున్న మామగారు కూడా అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు ఆ కుర్రవాడిని ఎవరు పెంచాలి, ఎవరు పెంచగలరు అనే ప్రశ్న. ఆ ప్రశ్న వచ్చినప్పుడు కోర్టులో ఈ విషయము తీర్పుకొచ్చింది. ఒక ధనవంతుడు వచ్చి అన్నాడు, ఆ కుర్రవాడికి ఏ లోటు లేకుండా చూసుకునేటటువంటి తాహత, ఏ లోటు లేకుండా చూసుకునేటటువంటి ఆర్థిక బలము నాకుంది కాబట్టి నాకివ్వండి, ఏ లోటు లేకుండా చూసుకుంటా అని చెప్పి అన్నాడు. ఎందుకు ఇవ్వాలి నీకు ఆ కుర్రవాడిని? ఆ కుర్రవాడిని ఇవ్వడానికి నువ్వు చూపించేటటువంటి ఆధారం ఏమిటి? అతను తన ఆస్తి పాస్తులన్నింటినీ కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాడు, నాకు ఇంత ఆస్తి ఉంది, నేను చూసుకుంటా కుర్రవాడిని. సరే కాసేపు పక్కన ఉండండి, మరొకళ్ళు వచ్చారు, మేము చూసుకుంటాం ఆ పిల్లవాడిని, మాకివ్వండి. సరే మీరు ఆ కుర్రవాడిని తీసుకెళ్ళడానికి మీరు చూపించగలిగినటువంటి ప్రూఫ్ ఏమిటి? ఆ కుర్రవాడిని మీరు ప్రేమిస్తున్నట్టుగా ఆ కుర్రవాడిని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పడానికి ప్రూఫ్ ఏమిటి? ఆ కుర్రవాడు మీకే చెందాలి, ఇంతమంది కోరుకుంటున్నారు కుర్రవాడిని, కానీ ఆ కుర్రవాడు మీకే చెందాలి అని చెప్పడానికి మీరు చూపించేటటువంటి ప్రూఫ్ ఏమిటి? ఆ దంపతులు చంటున్నారు, మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు లేరు కాబట్టి పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆ కుర్రవాడిని మా కన్న కుమారుడిగా చూసుకుంటాం, ఎందుకంటే మాకేం ప్రూఫ్ కావాలి. సరే వెళ్ళండి. మరొకళ్ళు వచ్చారు, మాకు ఉన్నది నలుగురు అమ్మాయిలే, అబ్బాయిలు లేరు కాబట్టి ఇదే మాకు ఉన్నటువంటి ఆధారము, ఆ కుర్రవాడిని మేము చూసుకుంటాం, మాకివ్వండి. జడ్జి గారు అడుగుతున్నారు, ఇంకెవరైనా ఉన్నారా ఆ కుర్రవాడిని స్వాధీనపరచుకోవడానికి, సొంతం చేసుకోవడానికి అసలు సిసలైన కారణము చూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ధనవంతుడు అనుకుంటున్నాడు, నా దగ్గర డబ్బు కంటే గొప్ప ఆధారం ఏమిటి? బిడ్డలు కనలేనటువంటి ఆ దంపతులు అనుకుంటున్నారు, గుడ్రాలుగా ఉన్నటువంటి మాకంటే ఆధారం ఏమిటి? మగ పిల్లవాడు లేకుండా ఉన్న మాకున్న ఆధారం కంటే గొప్ప ఆధారం ఏమిటి? మరొక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ బోన్లో నిలబడ్డాడు. అయ్యా, ఈ కుర్రవాడిని నువ్వు సొంతం చేసుకోవడానికి నువ్వు చూపించే ఆధారం ఏమిటి? ఆ బోన్లో నిలబడిన వాడు నోట్లోంచి మాట రావట్లా, చెప్పయ్యా నీకున్న ఆధారం ఏమిటి ఆ కుర్రవాడిని స్వాధీనపరచుకోవడానికి? అప్పుడు ఆ బోన్లో నిలబడిన వ్యక్తి
ఆ కాలిపోయిన రెండు చేతులు చూపించాడు. పూర్తిగా కాలిపోయిన రెండు చేతులు, పూర్తిగా కాలిపోయిన రెండు కాళ్ళు, కాలిపోయిన తన దేహాన్ని చూపించాడు. ఏమి మాట్లాడినా చూపించాడు. ఇదే ఆధారమయ్యా. ఏమిటది? గాయాలు పాలైపోయిన చేతులు, కాళ్ళు, దేహము, ఇదే ఆధారము. ఆ వ్యక్తి నాకు మాత్రమే చెందుతాడు అని చెప్పి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒక్క క్రీస్తుకు మాత్రమే చెందినవాడు అని చెప్పడానికి ఆధారం ఏమిటి? ఒక క్రీస్తుకు మాత్రమే చెందినవాడు అని చెప్పడానికి ఆధారం ఏమిటి? ఆయన చూపించే చేతుల్లో గాయాలు, ఆయన చూపించే కాళ్ళల్లో గాయాలు, ఆయన చూపించే శరీరం మీద ఉన్న గాయాలు ఏం తెలియచేస్తున్నాయి? నువ్వు చేతుల్లో కనిపిస్తున్న గాయాలు, క్రీస్తు యొక్క కాళ్ళల్లో కనిపిస్తున్న గాయాలు, క్రీస్తు యొక్క శరీరం మీద కనిపిస్తున్న గాయాలు, క్రీస్తు శిరస్సు మీద కనిపిస్తున్న గాయాలు దేనికి రుజువు? నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడో దానికి రుజువు. నువ్వు నేను కేవలము క్రీస్తుకు మాత్రమే చెందవలసిన వారము అని చెప్పటానికి రుజువు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు, చాలామంది అవతార పురుషులు ఉన్నారు. వాళ్ళందరూ అంటూ ఉన్నారు, మేమే దేవుళ్ళము, మేమే దేవతలము, మేమే అవతార పురుషులము, మనుషులందరూ కూడా మాకు చెందిన వాళ్లే అని చెప్పే హక్కు బహుశా వారికి ఉందేమో. మరి యేసుక్రీస్తుని వైపు చూసి ఏమిటయ్యా నీకున్న హక్కు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎందుకని ప్రజలు నిన్నే నమ్మాలి, ఎందుకని ప్రజలు నిన్నే ఆరాధించాలి, ఎందుకని ప్రజలు నిన్నే ప్రేమించాలి, ఎందుకని ప్రజలు నీకే అంకితము కావాలి అని యేసును ప్రశ్నిస్తే, యేసు తన గాయాలు చూపించగలడు. ప్రేమకు నిదర్శనం ఇదే, ప్రేమకు రుజువు ఇదే. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరా, నీ కొరకు, నా కొరకు, మన కొరకు క్రీస్తు సిలువకు కొట్టబడ్డాడు. తన ప్రేమాన్ని, తన ప్రేమను అంతగా చూపించడానికి తనను తాను సిలువకు అప్పగించుకున్నాడు. ఇంతకంటే ఆ క్రీస్తు నీ కోసం ఏం చేయగలడు? మన తలంపులతో చేసిన పాపిష్టి తలంపులను బట్టి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, రక్తము చిందించబడింది. నువ్వు నేను చూసిన మోహపు చూపులను బట్టి మన ముఖం మీద ఉమ్ము వేయబడాలి. ఆయన ముఖం మీద సైనికులు గాండ్రించి ఉమ్ము వేస్తే ఆయన సహించుకున్నాడు. దేహంతో చేసిన నీచమైన కార్యాలను బట్టి మన దేహము శిక్షించబడాలి. తన దేహాన్ని భయంకరమైన శిక్షకు అప్పగించుకున్నాడే. పాపిష్టి చేతలను బట్టి మన చేతులు శిక్షించబడాలి. తన చేతులను సిలువకు అప్పగించుకున్నాడే. అడ్డమైన త్రోవల్లో తిరిగిన, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగిన మన పాదములకు శిక్ష పడాలి. తన పాదాలు శిక్షకు అప్పగించుకున్నాడే. నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన సిలువలో భరించాడే. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఏం చేయగలడు? నిన్ను ప్రేమించే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇంతగా ఇంత ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు కాకుండా ఈ లోకంలో నీకు ఎవరైనా దొరుకుతారా? ఇంతగా నిన్ను ప్రేమించే దేవుడు యేసు కాకుండా మరెవరైనా ఈ భూమి మీద నీకు కనిపిస్తారా? ఒకసారి ఆలోచించు. ఆ తర్వాత దావీదు చూసిన దృశ్యం ఏమిటి? ఆ తర్వాత మాట, వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. 17-18 వచనము, వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు, నా వస్త్రములు కొరకు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసి ఉన్నారు. Mark 15:24 మనం చూస్తాం, యేసుక్రీస్తు యొక్క వస్త్రము కొరకు ఆయనను అర్ధనగ్నంగా సిలువ మీద వ్రలాడతీసి ఆయనకున్నటువంటి వస్త్రాన్ని తీసివేసి, నేయబడిన వస్త్రాన్ని తీసివేసి ఆయనేమో అర్ధనగ్నంగా నిలబెట్టేశారు. ఆయన వస్త్రాన్ని తీసి అంతమంది సైనికుల్లో ఇది ఎవరికొస్తుంది అని చెప్పి లాటరీ వేసుకున్నారట. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఆ రోజు యేసుక్రీస్తు వస్త్రహీనుడుగా సిలువ మీద వ్రలాడిన కారణమేంటో తెలుసా? పాపముతోనూ అపరాధములతోనూ నగ్నంగా తయారైన మనము, నీతి మాలిన జీవితాన్ని జీవిస్తున్న మనలను నీతి వస్త్రముతో మనల్ని కప్పటానికే తనకున్న వస్త్రాన్ని ఆ రోజు ప్రభువు పోగొట్టుకున్నాడు. దయచేసి గమనించండి, ఆనాడు తాను పోగొట్టుకున్న తన వస్త్రము ఒక్కడికే చెందుతుంది, అది కూడా లాటరీ ద్వారా. కానీ ఈనాడు ఆ ప్రభువు నీకు ఇవ్వాలనుకుంటున్న నీతి వస్త్రము లాటరీ ద్వారా దేవుడు నీకు ఇవ్వటంలా, ఒకవేళ లాటరీ ద్వారా నీకు ఇచ్చినట్లయితే
ఇన్ని వేల మందిలో ఎవరో ఒక్కడికి మాత్రమే నీతి వస్త్రం దొరికేది. ఆ ప్రభువు తనిచ్చే నీతి వస్త్రాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి ఉచితముగా ఇవ్వడానికి ఆయన ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. లాటరీ వేయిన అవసరంలా నీతి వస్త్రాన్ని ధరించడానికి, ఆయన ఇచ్చే నీతి వస్త్రాన్ని పొందుకోవడానికి లాటరీ వేయిన అవసరంలా ఉచితముగా నీతి వస్త్రాన్ని నీకు నాకు ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయనను అడిగితే చాలు, ప్రభువా మలినమైన జీవితం, పాడైపోయిన జీవితం, పతనమైపోయిన జీవితం, పాపములలో కూరుకుపోయిన జీవితం, ఈ జీవితం వల్ల నాకు సుఖము లేదు, సంతోషము లేదు, నా ఇంటి వారికి సమాధానం లేదు, ఇంతగా ప్రేమించిన నీవు నాకు నూతన జీవితాన్ని నీతి వస్త్రాన్ని ఇస్తానంటున్నావు, దాన్ని ఈరోజు పొందుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు ఇస్తావా అని అంటే దేవుడు లాటరీ వేస్తాను, ఎవడికొస్తే వాడికే ఇస్తాను అన్న ప్రభువు చెప్పట్లా. ఎందరైతే అడుగుతారో వారందరికీ ఉచితముగా ఆయన రక్షణను అనగా నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ఈరోజు ఉచితంగా నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఐదవదిగా చివరిగా 30వ వచనము, ఒక సంతతి వారు ఆయనను సేవించదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరించరు. యేసుక్రీస్తు అన్నాడు, సర్వాధికారము నాకు ఇవ్వబడినది. యేసుక్రీస్తు మరణించాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు. అప్పుడు శిష్యులతో అంటున్నాడు, భూమి మీద సర్వాధికారము నాకు ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రచురించండి, ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఏమని? ఏ ఒక్కడు నరకానికి వెళ్ళిన అవసరంలా, ఏ ఒక్కడు నరక శిక్ష భరించిన అవసరంలా, ఎందుకని? ఆ శిక్ష అంతటిను శిలువ మీద నేను భరించాను, వెళ్ళి చెప్పండి నేను ఆ శిక్షను భరించానని. చివరి వచనంలో మనం చూస్తున్నాం, ఆ తరం వారు వచ్చే తరం వారికి ఏం చేస్తారట? ప్రభువును గూర్చి వివరిస్తారట. వారు వచ్చి ఆయన దీనిని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు, నీతిని వారికి ప్రచురము చేయుదురు, పుట్టబోయే వారికి ఉన్నవారికి తెలియచేస్తారు, సువార్తను ప్రకటిస్తారు, క్రీస్తు ప్రేమను ప్రచురిస్తారు. ఒక పాస్టర్ గారు ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కుర్రవాడు ఒక బోనులో కొన్ని పక్షులను పెట్టుకున్నాడు. పక్షులను పెట్టుకొని వాటితో ఆడుతూ ఉన్నాడు. ఆ పాస్టర్ గారు అడిగారు, ఈ పక్షులను బంధించి బోనులో పెట్టావు కదా, ఏం చేస్తావు అని అడిగాడు. అప్పుడు ఆ కుర్రవాడు అంటాడు, ఏం చేస్తాను, వీటితో ఆడుకుంటాను అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తావు? నేను పుల్లలతో పొడుస్తే నీకేం వస్తుంది? అది నాకు అంతే, అది ఆనందం నాకు, పుల్లలతో పొడుస్తా. ఆ తర్వాత ఏం చేస్తావు? వాటి ఈకలు పీకేస్తా. ఆ తర్వాత ఏం చేస్తావు? చంపేస్తా. అలా చేస్తే నీకేం వస్తుంది? అది నాకు ఆనందం, దట్స్ ఆల్. ఆ విధంగా వాటిని హింసిస్తే నాకు ఆనందం. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, పని చేస్తావా, ఆ పక్షులు మొత్తం నాకు అమ్మేస్తావా అని అడిగాడు. ఆ కుర్రవాడు అంటాడు, భలేవాడు వండి, రూపాన్ని కోల్పోయి ఆల్మోస్ట్ అన్ని ఈకలు సగం పేకబడినటువంటి ఈ పక్షులను మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఎవడైనా పక్షులు అందంగా ఉన్న వాటిని తీసుకుంటాడు, కానీ నా ద్వారా పొడవబడి గెచ్చబడి ఈకలు పేకబడినటువంటి సగం పేకబడినటువంటి ఈ పక్షులను తీసుకుని నువ్వేం చేసుకుంటావు? అనవసరంగా నష్టపోదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు. లేదు లేదు, చెప్పు, ఎంత ఇస్తే నువ్వు ఆ పక్షులు నాకు ఇస్తావు? అప్పుడు ఆ కుర్రవాడు చెప్పాడు, 100 రూపాయలు ఇవ్వండి, ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు. ఇమ్మీడియట్గా ఆ పాస్టర్ గారు 100 రూపాయలు తీసుకున్నారు. అతనికి, నిజంగా ఇస్తారా 100 రూపాయలు? నిజంగానే ఇస్తాను, తీసుకో. సరే, చచ్చిపోయే ఇటువంటి పక్షులకు 100 రూపాయలు చాలా ఎక్కువ అని చెప్పి ఆ బోను చేశాడు. ఆ పక్షులు లోపల ఉండిపోయినాయి. పాస్టర్ గారు నడుచుకుంటూ ఒక అరణ్యంలోకి వెళ్ళారు. నెమ్మదిగా ఆ పక్షుల్ని విడిచిపెడితే చక్కగా వెళ్ళి ఆ చెట్టు కొమ్మల మీద చేరి ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టినాయి. జాగ్రత్తగా వినండి. ఒకనొక సందర్భంలోనట, యేసుక్రీస్తు దగ్గరకట సాతాను వచ్చాడట. ఇది కేవలం ఉపమానం మాత్రమే. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడట. యేసు అడిగాడట, ఎక్కడి నుంచి వచ్చావు? చూసావా, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా నా గుప్పెట్లో పెట్టుకున్నాను, వాళ్ళు ఏం చేయబోతున్నావు? ఒకరిని ఒకడు చంపే విధంగా చేయబోతున్నా, ఒకరిని ఒకరు ద్వేషించే విధంగా చేయబోతున్నా,
ఒకరిని ఒకరు దూషించుకునే విధంగా చేయబోతున్నా, ఒకరిని ఒకరు దోచుకునే విధంగా చేయబోతున్నా, ఒకరి మీదకు ఒకరు బాంబులు విసిరే విధంగా చేయబోతున్నా. మరి ఆ తర్వాత ఇంకేం చేస్తావు? వాళ్ళు బ్రతుకున్నంతకాలం నెమ్మది లేకుండా చేస్తా, కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తా, వారిని హింసిస్తా. ఆ తర్వాత ఏం చేస్తావు? వాళ్ళు చేసిన పాపిష్టి పనులను బట్టి నాతో పాటు నరకానికి తీసుకెళ్తా, ఈడ్చుకెళ్తా. అప్పుడు ఏసు అన్నాడట, వాళ్ళందరినీ నేను కొనుక్కోవాలంటే నీకేం కావాలో చెప్పు అని అడిగాడట. అప్పుడు సైతాన్ అన్నాడట, ఏమిటి, వాళ్ళను కొనుక్కుంటావా? అవును కొనుక్కుంటాను. భలేవాడివయ్యా, వాళ్ళు మంచోళ్ళు కాదు, పాపిష్టి వాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు, ప్రతి నిత్యము నీచమైన కార్యాల చేత బంధించబడిన వాళ్ళు. వాళ్ళను కొనుక్కుంటావేమిటయ్యా? విలువలేని వారిని అయినా పర్వాలా, వారిని కొనుక్కుంటా, ఏం కావాలి? ఒకవేళ నువ్వు కొనుక్కోవాలని ప్రయత్నం చేసినా వాళ్ళు నిన్ను ద్వేషిస్తారయ్యా. వాళ్ళు సామాన్యులు కాదు. వారు నేను ఎంతగా పాడు చేశానంటే ప్రేమించే నిన్ను కూడా ద్వేషించే అంతగా పాడు చేశా. వారిని అంతగా ప్రేమించే నిన్ను కూడా దూషించేంతగా వారు పాడైపోయారు. అవసరమైతే వాళ్ళని చంపేస్తారు కూడా. అటువంటి వాళ్ళ కోసం అనవసరంగా త్యాగాలు చేయొద్దు. అయినా పర్వాలా, వాళ్ళు నా ప్రేమను అర్థం చేసుకోకపోయినా పర్వాలా, వాళ్ళు నన్ను ద్వేషించినా పర్వాలా, వాళ్ళు నన్ను దూషించినా పర్వాలా, వాళ్ళు నన్ను హింసించినా పర్వాలా, వాళ్ళని ఒకవేళ నేను కొనుక్కోవాలంటే నీకేం కావాలో చెప్పు. సైతానట యేసుక్రీస్తు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడట, నీ ప్రాణం ఇస్తావా అని చెప్పి. యేసు అన్నాడట, తీసుకో నా ప్రాణాన్ని, నా ప్రజల్ని నాకు ఇచ్చేసేయి. 2000 సంవత్సరాల క్రితము, ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఒక సంతతి వారు తర్వాత సంతతి వారికి ప్రచురము చేయాలి, ప్రచురము చేస్తారు అని దావీదు కీర్తన ముగించాడు. ఏమిటి మనం చేయాల్సిన ప్రచురణ? ఏమిటి మనం తెలియచేయాల్సినటువంటి సువార్త? ఏమిటి మనం మన తరం వారికి, రాబోతున్న తరం వారికి తెలియచేయవలసిన విలువైన సువార్త? ఎవడు తెలుసా? పాపిష్టి ప్రజలను రక్షించుకోవడానికి ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, వెల చెల్లించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, నిన్ను నన్ను ప్రభు ఎంతగా ప్రేమించాడో తెలుసా? నిన్ను నన్ను కొనుక్కోవడానికి ప్రభు ఏం చేశాడో తెలుసా? తనను తాను 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు, అమ్మి వేయబడ్డానికి ఒప్పుకున్నాడు. నీవు నేను జీవించాలని, ప్రభు బిడ్డలుగా జీవించాలని నీకు నాకు శిక్ష రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసి నీ నా స్థానంలో మరణించాడు. ఎందుకని? నిన్ను పరలోకంలో చూడాలి అని చెప్పి. అంతగా ప్రేమించిన క్రీస్తును కనీసం ఈ గుడ్ ఫ్రైడే నాడైనా, ఈ శుభ శుక్రవారం నాడైనా ఆ క్రీస్తును, ఆ క్రీస్తు చేసిన త్యాగాన్ని, ఆ ప్రేమను అంగీకరించి ఎందుకు నీ జీవితాన్ని ప్రభువుకు సొంతం చేయకూడదు? ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే నాతో పాటు ఏకీభించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. లెట్ అస్ ప్రే, లెట్ అస్ ప్రే. సహోదరి, సహోదరుడ, పరిశుద్ధ గ్రంథము దేవుడు లిఖింపచేసిన గ్రంథము, అద్భుతమైన గ్రంథము. ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈరోజు మనం ధ్యానించవలసింది కీర్తనే, ఎగ్జాక్ట్గా 22nd కీర్తన, అద్భుతం. 22వ కీర్తన దేన్ని తెలియచేస్తుంది? క్రీస్తు త్యాగాన్ని తెలియచేస్తుంది, యాగాన్ని తెలియచేస్తుంది. దావీదు 1000 సంవత్సరాల తర్వాత జరగబోతుంది ఏమిటో చూసినట్టుగా రాశాడే, ఎలా సాధ్యము? అది దేవుని వల్ల సాధ్యమైంది. ఈ బైబిల్లో ఉన్న సత్యాలు ఎంత అద్భుతమైనవి, ఎంత అద్భుతంగా అమర్చబడినవి. 22వ కీర్తన మరణిస్తున్న కాపరి గూర్చిన కీర్తన, 23వ కీర్తన ప్రేమిస్తున్న కాపరి గూర్చిన కీర్తన, 24వ కీర్తన రాబోతున్నటువంటి మహిమరాజు యొక్క కీర్తన, మరణము, జీవము, పునరుద్ధానము, లేదా మరణము, జీవము, పరలోకము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరా, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ఈరోజు నీ ప్రక్కన నిలబడి అంటున్నాడు, నీకోసం నా ప్రాణాన్ని త్యాగం చేశాను, నిన్ను రక్షించాలని, నీ పాపమును క్షమించాలని నీ స్థానంలో మరణించాను. నేను కోరుకుంటుందల్లా ఒకటే, ఇక నుంచి నా కుమారుడిగా జీవిస్తావా, ఇక నుంచి నా కుమార్తెగా జీవిస్తావా, నీ జీవితాన్ని నాకు ఇస్తావా, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు.
ఉన్నారా ఎవరైనా ఈరోజు? క్రీస్తు తన ప్రాణాన్ని నీ కోసం త్యాగం చేశాడు, ప్రాణాన్ని నీ కోసం అప్పగించేశాడు. అతి ప్రేమ కలిగిన క్రీస్తుకు నా మిగిలిన జీవితాన్ని బహుమానంగా అప్పగించేస్తా, నా జీవితాన్ని ఈ ప్రేమమూర్తికి బహుమానంగా ఇచ్చేస్తా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఎంత ప్రేమ కలిగిన వాడివయ్యా, ఎంత అద్భుతమైన దేవుడివయ్యా, నన్ను కాపాడడానికి, నన్ను రక్షించడానికి నీ కుమారుణ్ణి నువ్వు నన్ను విడిచిపెట్టేశా. అది తట్టుకోలేక నా ప్రియ యేసయ్య, నా దేవా నా దేవా, నా చెయ్యి ఎలా విడిచిపెట్టేశావు, నన్నే ఎలా విడిచిపెట్టేశావు అని ఏడుస్తున్నా. నీ కుమారుని నువ్వు పట్టించుకోలా, ఎందుకని ఒకవేళ ఆనాడు నీ కుమారుని పట్టించుకొని రక్షించుకుంటే ఈరోజు మేము రక్షించబడేవాళ్ళం కాదు. మమ్మల్ని ఇంతగా ప్రేమించావు, వింతగా ప్రేమించావు నాయన. నీ ప్రియ కుమారునికి మేము సొంతము, నీ ప్రియ కుమారుడు మాత్రమే మమ్మల్ని సొంతం చేసుకోవడానికి హక్కుదారుడు అని చెప్పటానికి తన శరీరంలో కనిపించే ప్రతి గాయము అందుకు సాక్ష్యమే. నేను ఎందరైతే ఈరోజు ఈ సత్యము గ్రహించి ప్రభు నీ జీవితాన్ని నీ జీవాన్ని మా కోసం సిలువలో అప్పగించావు, మిగిలి ఉన్న మా జీవితాలను ఈనాడు మీకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని పవిత్రపరచండి, మమ్మలను శుద్ధి చేయండి, మమ్మలను మా పాప బంధకాల్లో విడిపించి నిత్య జీవమునకు వారసులుగా మార్చండి అని ఎందరైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ప్రభు అంగీకరించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఏ రీతిగా సిలువ వేయబడ్డాడో ఆ దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. ఏ ఒక్కరు లేవడానికి వీల్లేదు, చక్కగా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. కన్న తండ్రి, కన్న తల్లి, కన్న బిడ్డల కోసమే మాట పడ్డానికి, గాయపరచబడ్డానికి ఇష్టపడరే. చెడిపోయినా ఆడైపోయినా పతనమైపోయినా మా కొరకు ప్రభువా సిలువలో మరణమౌనంతగా నిన్ను నీవు తగ్గించుకున్నావు, నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. ఆ ప్రాణ త్యాగాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గ్రహించి ఇంతగా నా ప్రభు నా కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయగా నేను ఎలా ఇంకా పాపంలో జీవిస్తా, ఇంకా పాపిష్టి మనిషిగా నేను ఎలా బ్రతుకుతా? నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసి ప్రభువుకు సాక్షిగా జీవిస్తానని ప్రభువా, ఎందరైతే తమ హస్తాలు నీకు చూపిస్తున్నారో వారందరినీ కనికరించమని, అంగీకరించమని, ఆశీర్వదించమని, నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా,